అధికారులు నోటీసులు ఇస్తారా, లేకపోతే మా వల్ల కాదు అని మేము చేతగాని దద్దమ్మలని డైరెక్ట్ చెప్పేస్తారా? ఒకటే మాట చెప్పండి, ఎన్ని ముచ్చేట్లద్దు మాకు అని ఒకటే మాట చెప్పండి. నోటీసులు ఇచ్చి కూల కొడతారా, లేకపోతే అమ్ముడు పోయి సైలెంట్ ఉంటారా? ఒకటే చెప్పండి. కిషన్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నాడు, జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు తప్పంటారని. బరాబర్ తప్పండి, నేను చెప్తున్నా. జిహెచ్ఎంసి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వీళ్ళు అమ్ముడు పోయి పర్మిషన్ ఇస్తాడు. సెట్ బ్యాక్స్ లేకుండా కట్టాలా? ఎట్లా కట్టాలి బిల్డింగ్? ఒక ఫ్లోర్ ఇస్తే రెండు ఫ్లోర్లు కట్టాలా? ఎట్లా కట్టాలి బిల్డింగ్? జిహెచ్ఎంసి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఎంత పర్మిషన్ ఇచ్చిందో అంతే కట్టాలి. వాడు ఎక్కువ కట్టిందంటే జిహెచ్ఎంసి కళ్ళు దొబ్బినాయా, హెచ్ఎండిఏ కళ్ళు దొబ్బినాయా, ఈ అధికారుల కళ్ళు దొబ్బినాయా? వాళ్ళు ఎక్కువ కడతానని తెలుసు, ఇలాంటి ఫిర్యాదులు వెళ్తాయని తెలుసు, మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్నారంటే అమ్ముడు పోయినా నడతాం. నిజంగా మౌనంగా లేకుంటే ఎంత ఎక్స్ట్రా కట్టినో అంత మాత్రం కూల్చండి, బిల్డింగ్ మొత్తం కూల కొట్టకండి. ఆయన ఎంత ఎక్స్ట్రా కట్టినో అంత కూల కొట్టండి, బిల్డింగ్ కూల కొట్టకండి. సెట్ బ్యాక్స్ లేకుండా కడితే ఆ బిల్డింగ్ని సీజ్ చేయండి, సెట్ బ్యాక్స్ కట్టేలా చర్య తీసుకోండి. అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి హైదరాబాద్ సిఆర్ ప్రాంతాల్లో. ఇగో నేను చెప్తా చూడండి మిత్రులారా, ఒక్క సోమవారం రోజే నేను ఎన్ని కంప్లైంట్లు పెట్టానంటే, రెడ్డి గడ్డి గడ్డి అన్నారం దిల్షుక్ నగర్ దగ్గర ఉంటుంది, ఓకేనా, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఓకేనా. ఇది ఎక్కడంటే హిమాయత్ నగర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది ముషీరాబాద్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది బాగంబార్పేటలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది సరూర్ నగర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది ఐఎస్ సదాన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, బహదూర్గూడలో ఇది, ఓల్డ్ మలక్పేటలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది చంపాపేట కర్మంఘట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది కూడా కర్మంఘట్టు కర్మంఘట్లో, ఇది కూడా అడ్డగుట్ల లాలాగుడ్లో కన్స్ట్రక్షన్, ఇది ఓల్డ్ మలక్పేటలో, ఇది రామంతపూర్లో, ఇది అమీర్పేటలో, ఇది మల్లక్పేటలో, ఇది ముషీరాబాద్లో, ఇంకున్నాయి చూపిస్తా, చూపించాలిగా. ఇది ఓల్డ్ మలక్పేటలో, ఇది సంతోష్ నగర్లో, ఇది ముషీరాబాద్లో, దాదాపు 16 ఉన్నాయి. ఇది కేవలం ఒకే రోజు కనుక్కొని నేను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి ఫిర్యాదు పెట్టిన, దీనిపైన చర్య తీసుకోరు. అది ఎక్కడున్నాయో మాకు తెలియదంటాను. వీళ్ళు ఈ మున్సిపల్ అధికారులు, హెచ్ఎండి అధికారులు ఏం చేస్తున్నారు నేను సూర్య ప్రశ్నిస్తున్నా. టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తాను, మున్సిపల్ కమిషన్లు ఏం చేస్తాను, అసిస్టెంట్ సిటీ పాలనలు ఇస్తాను, జోనల్ కమిషన్లు ఏం చేస్తాను మీరు? అసలు మీరు నిజంగా జీతంతో బతకాలా? మీరు నిజంగా జీతంతో బ్రతికితే జీతంతో బతకండి. అనవసరంగా మీరు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఎంత నష్టం తెలుసా జరిగేది? నేను చెప్తా మిత్రులారా, బాగా గమనించండి. ఎక్కడుంది? ఓకే, హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా మొత్తంలో స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుంటారు చాలామంది, కానీ స్టిల్ ప్లస్ ఫోర్, స్టిల్ ప్లస్ ఫైవ్ ఇలాంటి భవనాలు కడతారు. మరి పర్మిషన్ ఎంత ఉంటుంది స్టిల్ ప్లస్ టూ? మరి కడుతున్నది ఎంత? స్టిల్ ప్లస్ ఫైవ్. ఇది అక్రమ నిర్మాణం. ఇది పక్కా అక్రమ నిర్మాణం. స్టిల్ ప్లస్ టూ పర్మిషన్, స్టిల్ ప్లస్ ఫోర్ ఫైవ్ అక్రమ నిర్మాణం. నువ్వు పర్మిషన్ తీసుకుంది, బరాబర్ పర్మిషన్ తీసుకుని కట్టు, దీనికి సెట్ బ్యాగ్స్ వదిలిపెట్టాలి ఇంత. ఇలా సెట్ బ్యాగ్స్ వదిలిపెడితే పార్కింగ్ మొత్తం లోపల పెట్టచ్చు, రోడ్డు పైన బండ్లు ఉండవు, ట్రాఫిక్ అంతరాయం ఉండదు. ఇది హైదరాబాద్లో జరిగే పెద్ద అక్రమ నిర్మాణాల వల్ల ఇదే మోసం జరుగుతుంది. ట్రాఫిక్ బాగా ఏర్పడింది, అంటే ఎందుకు ఏర్పడదు? మున్సిపల్ అధికారులు పిచ్చి పిచ్చిగా అమ్ముడు పోయి వాళ్ళకు స్టిల్ ప్లస్ టూది స్టిల్ ప్లస్ ఫైవ్ కట్టుకోని చెప్తారు. పర్మిషన్ స్టిల్ ప్లస్ టూ ఉంటుంది, భవనం స్టిల్ ప్లస్ ఫైవ్ ఉంటుంది, స్టిల్ ప్లస్ ఫోర్ ఉంటుంది, స్టిల్ ప్లస్ సిక్స్ ఉంటుంది. అమ్ముడు పోయినట్టు కదా, అమ్ముడు బరాబర్ కూల్చండి, ఇన్ని పర్మిషన్లు ఉన్నాయి కూల్చండి, దీన్ని మేము ఆర్టే చేస్తున్నాం, మళ్ళా ఎందుకు కూల కొట్టట్లే, బరాబర్ కూల్చండి. అది మీరు తప్పు చేసి సామాన్య పైన భారం ముక్తారా? మీరు తప్పు చేస్తే మీరు ట్రాఫిక్ మాకు ఇబ్బంది పడాలా? తప్పు చేసేది మీరు, ప్రభుత్వానికి గాండి కొట్టేది మీరా? తప్పు చేసే మీరు, మా మీద భారం పడుతుంది, అప్పు మొత్తం మా మీద పడుతుంది. జిహెచ్ఎంసి అధికారులు ఖబర్దారు చెప్తున్నా, మీరు పర్ఫెక్ట్గా లేకపోతే మీకు కూడా నోటీసులు పంపిస్తాం హైకోర్టు నుండి. ఇది పక్కా మిత్రులారా, ఈ వీడియోని షేర్ చేయండి.
ఎందుకంటే ఈ జిఎస్ఎంసీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు విపరీతంగా దానికి కారణం మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పల్ల గుద్ది చెప్తున్న వీళ్ళే మోసం చేస్తాను మొత్తం. అందుకని దయచేసి వీళ్ళపైన చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ అధికారుల మీద ప్రత్యక్షంగా కోపం లేదు, కానీ వ్యవస్థను నాశనం చేయడం మీ భాగస్వామ్యం ఉంది. మీరు చూడండి, స్టీల్ ప్లస్ 2 పర్మిషన్ ఇచ్చి స్టీల్ ప్లస్ 4 కడుతున్నారా? కడితే మాత్రం కూల కొట్టండి, దమ్ముందా? కూల కొట్టరు. ఏమనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము మున్సిపల్ అధికారి డబ్బులు ఇచ్చామండి, మేనేజ్ చేసామండి. అంటే మేనేజ్ చేస్తారా? ఎవరిని మేనేజ్ చేస్తారు? కబర్దారు చెప్తున్నా, సెల్లార్లు కట్టదు అని చెప్తారు. సెల్లార్లు కడితే ఏం ప్రమాదం అంటే వరద వచ్చినప్పుడు నీటి మొత్తం సెల్లార్లు వెళ్తుంది, ప్రమాదమే కదా. ఉండదు కొంచెం సిగ్గుశరం. దయచేసి దీనిపైన చర్య తీసుకోవాలని. ఈ ఫిర్యాదు ఎన్నైతున్నా వీటన్నిటిని కూడా నేలమట్టం చేయాలి. నేలమట్టం అంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూర కొట్టాలి, అది మా డిమాండ్. థ్యాంక్ యూ.